నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే గిరిబాబు గారు నమస్తే అండి సార్ గిరిబాబు గారు దీనికి ముందు ఒక ఎపిసోడ్ లో అంటే అందరూ సాధారణంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చేసే పెద్ద తప్పులు అంటే ఒక వీడియో చేశాం కదా అవునండి అయితే ఇప్పుడు అంటే సేమ్ ఇప్పుడు అదే వీడియోకి కొంచెం కంటిన్యూగా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మరి ఎటువంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అంటారు అసలు మనం చాలామంది చూస్తూ ఉంటాం ఇప్పుడు అందరు ఇన్వెస్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ సహీ హై మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తూ ఉంటారు అయితే దీంట్లో మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ కాకుండా దీంట్లో ఉండే నెగటివ్స్ ఏంటి ఇన్వాల్వ్ అయిన రిస్క్లు ఏంటి అర్థం చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు అందులో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ వచ్చి మార్కెట్ టైమింగ్ చాలా మంది ఏం చేస్తారు మార్కెట్ పడింది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయండి లేదా మార్కెట్ పెరిగింది అమ్మేసేయండి అంటే ట్రేడింగ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు చేసేది అది ట్రేడింగ్ లో కూడా చాలా పెద్ద మిస్టేక్ చేయకూడదు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ స్టాక్ మార్కెట్ అనేది వెల్త్ క్రియేట్ చేసే ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ అది దాంట్లో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్లో మనము ఇన్వెస్ట్ చేసి ఆ వెల్త్ని మనము రీప్ చేసుకోకుండా అంటే వెల్త్ని తీసుకోకుండా ట్రేడింగ్ బిహేవియర్ స్పెక్యులేషన్ బిహేవియర్ స్పెక్యులేషన్ మెంటాలిటీ తోటి టైమింగ్ ద మార్కెట్ ఇలా చేసి అంతా పెరిగింది అమ్మేసాయి తగ్గుతాయి కొనేసాయి ఇలాగే స్పెక్యులేట్ చేస్తుంటారు అదే మెంటాలిటీ మ్యూచువల్ ఫండ్ చేస్తుంటారండి చాలా దారుణం అసలు సో దానికోసము మార్కెట్ టైమింగ్ చేస్తూ ఉంటారు అసలు మనం చేయాల్సింది మార్కెట్ టైమింగ్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ ఇస్ నాట్ అ ప్రోడక్ట్ ఇట్స్ అ సొల్యూషన్ ఫర్ యువర్ గోల్స్ నీడ్స్ రిక్వైర్మెంట్స్ అసలు మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ చేయకూడదు అసలు చేయకూడదు సో ఏం చేస్తారు చాలా మంది ఇప్పుడు మార్కెట్ పడింది కదా పెడదాం ఇప్పుడు అంటూ ఉంటారు మీరు మార్కెట్ పడిందని పెట్టకండి డబ్బులు ఉంటే పెట్టండి ఆ డబ్బులు ఉన్నప్పుడు మార్కెట్ హెయి ఉందా లో ఉందా అని కాకుండా మీ నీడేంటి గోల్ ఏంటి ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు అండర్ వాల్యూ ఉన్న కేటగిరీస్ ఏంటి ఇవన్నీ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏంటి అలా చేసి మీరు ఏ కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మా బ్యాంకింగ్ ఇన్ఫ్రా ఇవన్నీ చాలా అండర్ వాల్యూలో ఉన్నాయి ఐటీ పర్టికులర్లీ ఫార్మా టూ ఇయర్స్ నుంచి అసలు పర్ఫామ్ చేయట్లేదు ప్రైవేట్ బ్యాంక్స్ పర్ఫామ్ చేయట్లేదు అసలు ఇలాంటివన్నీ ఈవెన్ దో సెన్సెక్స్ లైఫ్ టైంపై టచ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ అండర్ వాల్యూ ఉన్నాయి ఇలాంటి అండర్ వాల్యూ ఉన్న కేటగిరీస్ తీసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మనము మన గోల్స్ కోసం నీడ్స్ కోసం మనము ముందుకు ట్రావెల్ చేయాలి అంతేగాని మార్కెట్ పడింది కదా అని ఇన్వెస్ట్ చేస్తా పెరిగింది కదా అమ్మేస్తా అని మార్కెట్ ని టైమింగ్ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐపి చేసేవాళ్ళు కూడా మార్కెట్ పడింది కదా ఈ మనం స్టార్ట్ అంటారు సరే ఎస్ఐపికి టైమింగ్ ఏంటండి ఈ మంత్ పెడతాము నెక్స్ట్ మంత్ పెడతాము ఆ తర్వాత పెడతాము మార్కెట్ ఎలా వెళ్ళినా ఎస్ఐపి అనేది రూపీ కాస్ట్ యావరేజింగ్కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అది సో మార్కెట్ లెవెల్ సంబంధం లేకుండా వెళ్తుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక పదేళ్ళు పదిహేళ్లకు అంటే పదిహేను సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ సెన్సెక్స్ ఒక రెండు లక్షల రెండున్నర లక్షల పైన వెళ్తుంది సో మీరు రెండున్నర లక్షల సెన్సెక్స్ రీచ్ అవుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఎనభై వేలు జరిగిందా డెబ్బై తొమ్మిది వేలు జరిగిందా డెబ్బై ఎనిమిది వేలు జరిగిందా డజన్ మేక్ ఇన్ డిఫరెన్స్ మీరు డెబ్బై ఆరు వేలు సెన్సెక్స్లో పెట్టినప్పుడు డెబ్బై ఐదుకు సెన్సెక్స్ వెళ్ళి పెట్టిన పెట్టినా సరే రెండు లక్షల సెన్సెక్స్ వెళ్ళినప్పుడు ఈ ప్రయాణంలో ఈ ఎంట్రీ పాయింట్ అనేది నెగ్లిజిబుల్ పర్ఫా మీకు వాల్యుయేషన్ తీసుకుంటుంది అర్థమవుతుందా డెబ్బై ఐదు వేల స్టార్ట్ అయిన సెన్సెక్స్లో స్టార్ట్ అయినా డెబ్బై ఆరు వేల సెన్సెక్స్ స్టార్ట్ అయినా డెబ్బై ఏడు వేలు స్టార్ట్ అయినా ఈ వెయ్యి వందల పాయింట్ అనేది లేదా రెండు వేల పాయింట్ అనేది లాంగ్ జర్నీలో అంతగా ఇంపాక్ట్ ఉండదు మీ మీరు చేయాల్సినంత కూడా స్టే ఇన్వెస్టెడ్ కీప్ ఇన్వెస్టెడ్ అది మీద దృష్టి పెట్టాలి తప్ప టైమింగ్ ద మార్కెట్ ఎప్పుడు చేయకూడదు దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ రెండోది ల్యాక్ ఆఫ్ డైవర్సిఫికేషన్ డైవర్సిఫికేషన్ అంటే ఏం చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు స్మాల్ క్యాప్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి ఓకే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పిఎస్యు ఫండ్స్ అన్నీ పెరుగుతున్నాయి పిఎస్యూ స్టాక్స్ పెరుగుతున్నాయి డిఫెన్స్ స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి సో రైల్వే స్టాక్స్ పెరుగుతున్నాయి సో ఇవన్నీ పెరిగే గల త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇది ఎన్నిసార్లు చెప్పిన జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిట్లో నైన్లో టెన్లో మీకు ఇన్ఫ్రా అనే పేరు ఉంటే చాలు ఫండ్ అమ్ముడు పోయేది రియల్ ఎస్టేట్ పేరుంటే ఉంటే చాలు స్టాక్ పైకి వెళ్ళిపోయేది అవన్నీ ఆ రోజు టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్లో పెట్టిన వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ ఆ స్టాక్ ప్రైస్ రాలేదు అంటే పీక్ ఆఫ్ ద సైకిల్లో వస్తాయి ఇవన్నీ కూడా ఇది సైకిల్ పీక్లో ఉందా సైకిల్ అండర్లో ఉందా ఇది ఏంటి అనేది దృష్టి పెట్టుకొని ఈ సెక్టోరల్ థీమాటిక్ చూడాలి నేను రీసెంట్గా ఈరోజు మార్నింగ్ ఒక నేను ఫండ్ మేనేజర్ ప్రజెంటేషన్ అటెండ్ అయ్యాను సో దాని డేటా ప్రకారంగా హయ్యెస్ట్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే థీమాటిక్ సెక్టోరల్ ఫండ్స్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ దో స్మాల్ క్యాప్స్ హాఫ్ జనరేటెడ్ హయ్యెస్ట్ రిటర్న్ థీమాటిక్ సెక్టోరల్లో బాగా ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ సిక్స్ మంత్స్ ఏ థీమాటిక్ అది పిఎస్యూ డిఫెన్సు రైల్వేస్లో ఇవన్నీ ఎక్కడున్నాయి పీక్ అఫ్ ద సైకిల్లో ఉన్నాయి సో ఆ సైకిల్ పీక్ అయినప్పుడు వస్తే రిటర్న్స్ వస్తాయా మనకు రావు కదా కనుక ఇన్వెస్ట్ చేయాల్సింది ఇది పర్ఫామ్ చేశాయి చేస్తున్నాయి బాగా మోతున్నాయి అని కాదు సో మనం ఇన్వెస్ట్ చేసేది ఏ పర్పస్ కోసం అనేది దృష్టి పెట్టుకొని చేయాలి అందుకే మనం ఏం చేయాలి డైవర్సిఫికేషన్ చేయాలి ఈ డైవర్సిఫికేషన్ చేసినప్పుడు దర్ ఇస్ అ డేటా క్లియర్ డేటా సేయింగ్ దట్ మీ డబ్బులు అన్నీ తీసుకెళ్ళి ఫుల్ ఈక్విటీలో పెట్టినా సెవెంటీ ఈక్విటీ థర్టీ డేట్లో పెట్టినా మీరు ఫుల్ స్మాల్ క్యాప్లో పెట్టినా లేదా ఫుల్ లార్జ్ క్యాప్లో పెట్టినా లాంగ్ టర్మ్లో వచ్చే డిఫరెన్స్ హార్డ్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉండదు సో మీరు అసెట్ లొకేషన్ డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది వాలెటాలిటీ టు అడ్జస్ట్ ది వాలెటాలిటీ ఏమవుతుంది రిటర్న్స్ ఎక్కువ రావాలి అని చెప్పేసి స్మాల్ కప్లో పెడితే ఒక్కసారి స్మాల్ కప్స్ పడడం జరిగితే రెండు మూడేళ్ళు పడుతుంది మళ్ళీ రికవర్ అవ్వాలంటే మీరు ఉంటారా ఈ లోపల మార్కెట్ అరే రెండేళ్ళ నుంచి పడుతుంది పెడుతున్నా నేను ఏమైపోద్ది తీసేస్తారు సో ఎమోషన్స్ మిమ్మల్ని హోల్డ్ చేయలేవు సో లాస్ అయ్యారా సో అదే మీరు అలా కాకుండా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ డైవర్సిఫికేషన్ అసెట్ లొకేషన్ మల్టీ అన్నీ పర్ఫెక్ట్ పెట్టుకుంటే ఇవి వోల్టాలిటీ తట్టుకుంటాయి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే లాంగ్ రన్లో టెన్ ఇయర్స్ తర్వాత ఇలా మీరు ఓన్లీ స్మాల్ క్యాప్ పెట్టుకున్న ఈ అసెట్ లొకేషన్ చేసినా వచ్చే డిఫరెన్స్ హార్డ్లీ వన్ టూ పర్సెంట్ కూడా ఉండదు ఈ వన్ టూ పర్సెంట్ రిటర్న్స్ కోసము మొత్తం తీసుకెళ్లి రిస్కీ అసెట్ లొకేషన్ చేసుకుంటే మీ ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతే మీరు విడ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి మీరు మార్కెట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా బ్యాలెన్స్ అప్రోచ్తో వెళ్ళి వెళ్తే కూడా మీ రిటర్న్స్ తగ్గవు డేటా ఈజ్ ప్రూవెన్ ఆల్రెడీ సో అందుకనే డైవర్సిఫికేషన్ ఇస్ ఆల్వేస్ కింగ్ డైవర్సిఫికేషన్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి అలా డైవర్సికేషన్ చేస్తేనే బెటర్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకో థర్డ్ మిస్టేక్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ సో మా బావ ఇన్వెస్ట్ చేశాడు డబ్బులు వచ్చాయి మా బ్రదర్ ఇన్వెస్ట్ చేశాడు డబ్బులు వచ్చాయి మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశాడు ఎప్పుడు చేశాడు త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాడు వాళ్ళని చూసి మనం ఇన్వెస్ట్ చేస్తాం ఎక్కడ ఇన్వెస్ట్ చేసాడు బావ స్మాల్ క్యాప్లో పెట్టాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు మా ఫ్రెండు డిఫెన్స్ స్టాక్స్లో పెట్టాడు పెరిగే కదా నేను పెడతాను అందులో ఇప్పుడు పక్కోళ్ళని చూసి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అరే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు బాగా వచ్చాయి రియల్ ఎస్టేట్ జరిగేది అదే కదా సో మా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ల్యాండ్లో బాగా పెరిగిందని ఫైవ్ ఇయర్స్ చేసినా అని చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మీరు కూడా బ్యాక్ వెళ్ళి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసి ఉండాలి నాట్ టుడే కనుక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఇంకోటి మనం ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా చూడాలి నేను ఇన్వెస్ట్ చేస్తున్నది ఎన్ని సంవత్సరాల కోసము నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు విత్డ్రా చేస్తే ట్యాక్స్ ఇంప్లికేషన్ ఎంత వస్తుంది అని చెప్పేసి నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ కనుక తీసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ పెంచేసారు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అది ఇంప్లై అవుతుంది అది చూసుకోవాలి లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ కూడా పెంచారు కొద్దిగా టూ అండ్ హాఫ్ పర్సెంట్ సో పద్దాక నేను విత్డ్రా చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకో ఫండ్కి వెళ్ళి స్విచ్స్ కొడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు కనుక ట్యాక్స్ ఇంప్లికేషన్ కూడా దృష్టి పెట్టుకోవాలి సో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ప్యాషన్స్ అండ్ ఓవర్ మన యొక్క డ్యూరేషన్ సో మనం ఇన్వెస్ట్ చేసేది ఏ పర్పస్ కోసము మన యొక్క పేషెన్స్ ఎలా ఉండాలి ఎట్లాంటి మార్కెట్ కండిషన్స్లో ఉన్నా కూడా మనం అర్థం చేసుకొని తట్టుకునేలాగా ఉండాలి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ మిస్టేక్స్ చేయకుండా కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అందుకనే ఇవన్నీ మనకు అర్థం కానప్పుడు ఒక అడ్వైజర్ని కలిస్తే మన యొక్క రిక్వైర్మెంట్ని ఒక అడ్వైజర్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు లైక్ డాక్టర్ లాగా సో మనము వైద్యం చేయాలంటే డాక్టర్ని కలుస్తాం కదా అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ ఆల్సో ఏ సొల్యూషన్ టువర్డ్స్ యువర్ గోల్ ఈ సొల్యూషన్ అచీవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి సారథి జరూరి హే అడ్వైజర్ జరూరీ హై సో మొత్తానికి హెల్త్కి ఎలా ఒక డాక్టర్ ఉంటాడో ఎస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ డాక్టర్ మనకి అవైలబుల్ ఉండాలి అలా ఉన్నప్పుడే ఇలాంటి మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడానికి హెల్ప్ అవుద్ది లేదంటే మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయలేవు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాను ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ టైమింగ్ ద మార్కెట్ పెరిగిపోతుంది కొనేసేయండి అదే తగ్గుతుంది అమ్మేసేయండి అని సొంత డిషన్ తీసుకుంటాం అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో డే అండ్ నైట్ మార్కెట్తో ట్రావెల్ చేసే ఉంటారు దే అండర్స్టాండ్ అబౌట్ ది మార్కెట్ డైనమిక్స్ వాళ్ళ త్రూ వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ మోర్ దెన్ టూ టు త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూ సో దానివల్ల మీరు డైరెక్ట్లో కంటే కూడా రెగ్యులర్గా వెళ్ళినా కూడా మీకు ఆ టూ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఏదైతే వస్తాయో దట్ మేక్స్ ఆల్ డిఫరెన్స్ ఫర్ యూ రైట్ రైట్ అందుకని ఈ మిస్టేక్ చేయకుండా అంటే అడ్వైజర్ ద్వారా ట్రావెల్ చేస్తే డెఫినెట్లీ మీరు ఆరాసే వెనకసీలో వచ్చని పడుకోవచ్చు డ్రైవర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి